ఒడిశా రైలు ప్రమాదంలో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ అనకాపల్లి పట్టణంలోని నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు కొవ్వొత్తులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైలు ప్రమాద బాధితులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని పీలా డిమాండ్ చేశారు. రైలు ప్రమాద క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలలో ఒకరికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని, ప్రమాదానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పీలా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పోలారప త్రినాథ్, బుద్ధపు ప్రసాద్, శుభవరపు గణేష్, కొనతాల రత్నకుమారి, ఆళ్ల రామచంద్రరావు, ఆకుల నానాజీ, సూరి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే చాలా పరిస్థితులు మారాయి. గతంకి ఇప్పటికి సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఈరోజు వందే భారత్ ట్రైన్ ఉంది, రేపు రాబోయే రోజుల్లో వందే భారత్ ట్రైన్ ట్రావెల్ చేయడానికి కూడా ఎవరికి మనసు అప్పట్లేదు. నిన్న యాక్సిడెంట్ చూసిన తర్వాత మూడు ట్రైన్లు ఒకదానికోటి, రేపు తక్షణం ఇలాంటివి ఎక్కడ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్, మరియు వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తికి స్టేట్ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ అందరికీ కూడా ఈరోజు చనిపోయినందరికీ మా కార్యకర్తలు మా లీడర్స్ అందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వాళ్ళ ఆత్మ శాంతి చేయగలని, ఆ భగవంతుడి సన్నిధులకి వాళ్ళ కుటుంబం అందరికీ కూడా భగవంతుడి ధైర్యాన్ని ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తరఫున అందరికి కూడా భగవంతుడు కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే ఆయన ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ సెలవు.